హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. క్రేజీ హీరోల సీక్వెల్ మూవీస్ ఫ్యాన్స్ కి భలే కిక్కిస్తాయి. ప్రీవియస్ పార్ట్స్ భారీ సక్సెస్ సాధిస్తే వాటికి రాబోయే సీక్వెల్స్ లెవెల్ వేరేగా ఉంటుంది. ఇండియన్ స్క్రీన్ పై త్వరలో రాబోయే కొన్ని భారీ సీక్వెల్స్ ఇప్పటి నుంచే వార్తల్లో నిలుస్తున్నాయి. ఆ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. డైనమిక్ హీరో హృతిక్ రోషన్ క్రిష్ సిరీస్ కి బీటౌన్ లో ఎంతో క్రేజ్. ఈ సిరీస్ లో నాలుగో సినిమా వస్తోంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు ప్రారంభం అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొయ్ మిల్గయ్యతో ప్రారంభమైన క్రిష్ పరంపరలోని సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించగా ఇప్పుడు నాలుగవ సినిమాపై మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కాకుండా అగ్నిపథ్ ఫేమ్ కరణ్ మల్హోత్రా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ తో కలిసి రాకేష్ రోషన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. బాలీవుడ్ క్రేజీ ధూమ్ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడు భాగాలు భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. మొదటి భాగంలో జాన్ అబ్రహం, రెండవ భాగంలో హృతిక్ రోషన్, మూడవ భాగంలో అమీర్ ఖాన్ విలన్స్ గా నటిస్తే ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ఇప్పుడు నాలుగో సినిమా భాగం కోసం సన్నాహాలు చేస్తోంది యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ. నాలుగో సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ లేకపోయినా మూడో భాగానికి హైలైట్ గా నిలిచిపోయిన అమీర్ ఖానే నాలుగో భాగంలో కీలక పాత్రలో కంటిన్యూ అవుతాడని టాక్స్ వినిపిస్తున్నాయి. కోలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీలో సూర్య నటించిన సింగం ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటి వరకు సింగం సిరీస్ లో మూడు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా ఈ ఫ్రాంచైజీలో నాలుగో సింగం రాబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. సింగం 4 కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో దర్శకుడు హరి బిజీగా ఉన్నట్టు సమాచారం. సింగం 4 మూవీ 2023 సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దొరై సింగం అనే పోలీస్ ఆఫీసర్ గా సూర్య యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అభిమానులను ఆకట్టుకున్నాయి. రేసీ స్క్రీన్ ప్లే, పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ తో హరి ఈ సినిమాల్ని తెరకెక్కించాడు. బాలీవుడ్ సింగం సిరీస్ అజయ్ దేవగణ్ కు భారీ సక్సెస్ ను తెచ్చిపెట్టాయి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో సింగం, సింగం రిటర్న్స్ మూవీస్ తీసి అజయ్కి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు డైరెక్టర్ రోహిత్ శెట్టి. అతనితో ఇప్పుడు మూడో సినిమా చేయబోతున్నారు. సింగం అగైన్ టైటిల్తో రూపొందబోయే ఈ మూవీ షూటింగ్ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించబోతున్నారు. సూర్యవంశీ మూవీ క్లైమాక్స్ లో ఓ టెర్రరిస్ట్ కోసం బాజీరావు సింగం పాకిస్తాన్ వెళ్తున్నట్టు చూపించి సింగం అగైన్ కు లీడిచ్చాడు రోహిత్ శెట్టి. దీంతో పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన దృశ్యం, దృశ్యం 2 మూవీస్ అన్ని సదరన్ లాంగ్వేజెస్ తో పాటు సింహళ, చైనీస్ లాంగ్వేజెస్ లో కూడా రీమేక్ అయింది. అన్ని చోట్ల ఈ మూవీస్ భారీ సక్సెస్ సాధించాయి. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ లోని సూపర్ ట్విస్ట్స్ కి అన్ని భాషల్లోనూ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు దృశ్యం సిరీస్ లో మూడో భాగం రెడీ అవుతోంది. జీతు జోసెఫ్ డైరెక్షన్ లో ఈసారి మలయాళ, హిందీ భాషల్లో ఎట్ ఏ టైం పట్టాలెక్కబోతున్నాయి. మలయాళంలో మోహన్ లాల్, మీనా, తెలుగులో వెంకీ మీనా, హిందీలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ జోడీగా నటించారు. ఈ మూవీస్ మూడో పార్ట్ కోసం ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాదే మలయాళ, హిందీ వెర్షన్స్ సెట్స్ మీదకు వెళ్లబోతున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన కిక్ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. రవితేజ బ్లాక్ బస్టర్ కిక్ మూవీకిది అఫీషియల్ రీమేక్. జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించింది. సాజిద్ నడియాడ్వాలా డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు ప్రకటించి చాలా రోజులవుతోంది. కిక్ 2 గురించి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుంది. 2024లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సెకండ్ పార్ట్లో కూడా జాక్వలిన్ ఫెర్నాండేజే హీరోయిన్ గా నటించబోతోంది. సాజిద్ నడియాడ్వాలా డైరెక్షన్ లో తెరకెక్కబోయే బాలీవుడ్ కిక్ 2 మూవీ సల్మాన్ కు ఏ రేంజ్ సినిమా అవుతుందో చూడాలి. టాలీవుడ్ లో కథలు అటూ ఇటూ మారుతుంటాయి. ఒక హీరో వదులుకున్న కథ ఇంకొక హీరో వద్దకు వెళ్తుంటుంది. అలా కథలు చేతులు మారాక ఆ మూవీస్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టి కెరీర్ పరంగా ఖుషి అయిన వాళ్ళు ఉన్నారు, డిజాస్టర్స్ తో నిరాశ చెందిన వారు ఉన్నారు. కొన్నిసార్లు ఒక హీరో దగ్గరకు వచ్చిన కథలు మరో హీరో దగ్గరికి వెళ్లడం, ఒక హీరో రిజెక్ట్ చేసిన కథల్ని మరో హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో జరుగుతూనే వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో కూడా కొందరు హీరోలు చేయాల్సిన సినిమాలు ఇతర హీరోళ్ల చేతుల్లోకి వెళ్లాయి. శర్వానంద్ లాస్ట్ ఇయర్ ఒకే ఒక జీవితం సినిమా సక్సెస్ తో మళ్లీ ట్రాక్ లోకొచ్చేశాడు. ఆ తర్వాత చెల్ మోహన్ రంగా ఫేమ్ కృష్ణ చైతన్యతో ఒక సినిమా ఫిక్స్ అయింది. దీని పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత దీని గురించి ఒక్క అప్డేట్ రాలేదు. అయితే ఈ సినిమా నుంచి శర్వా తప్పుకున్నాడు.
కారణాలేంటో తెలియదు కానీ శర్వానంద్ దగ్గరికి వెళ్లిన కథ ఇకిప్పుడు విశ్వక్ సేన్ చేతిలోకొచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. లేటెస్ట్ గా థియేటర్స్ లోకొచ్చిన అఖిల్ మూవీ ఏజెంట్. ఈ సినిమాలో నిజానికి హీరో రామ్ చరణ్. సురేందర్ రెడ్డి చెర్రీకి కథ వినిపించాడు. అయితే ఆ కథ తాను చేయటం కన్నా అఖిల్కి యాప్ట్ గా ఉంటుందని రామ్ చరణ్ మేకర్స్ కి సూచించాడు. అందుకే ఆ కథలో హీరోగా అఖిల్ వచ్చి చేరాడు. సినిమా ఫ్లాప్ అవటంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆ సినిమా అతడు చేయకపోవటమే మంచిదైందని ఊపిరి పీల్చుకున్నారు. సాహో మూవీ చేస్తున్న టైంలో సుజిత్ శిష్యుడు అనిల్ ప్రభాస్ కి సూట్ అయ్యేలా యువీ వారికి ఒక కథ నెరేట్ చేశాడట. అయితే కథ నచ్చినా సరే సాహో రాధేశ్యామ్ రిజల్ట్ తేడా కొట్టడంతో ప్రభాస్తో కాదనుకుని అఖిల్తో సినిమా చెయ్యాలని అనుకున్నారట. అఖిల్ నెక్స్ట్ దాదాపు యువీ వారితో కన్ఫర్మ్ అయినట్లే అని తెలుస్తోంది. అయితే ప్రభాస్ కోసం కథ రాసుకుంటే అది అఖిల్ ఓకే చేయడమేంటి? మళ్ళీ అక్కినేని హీరో రాంగ్ స్టెప్ వేస్తున్నాడా అని కామెంట్లొస్తున్నాయి. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా కథను ముందుగా డైరెక్టర్ లింగస్వామి అల్లు అర్జున్ కి వినిపించాడు. బన్నీ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే స్టోరీ విషయంలో హీరోకి డైరెక్టర్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావటంతో ఆ సినిమా చేతులు మారింది. ఫైనల్ గా రామ్ పోతినేని చేతిలో పడింది సినిమా. ఒక డాక్టర్ పోలీస్ గా మారి విలన్ పై తిరగబడే స్టోరీతో ది వారియర్ తెరకెక్కింది. సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా బన్నీ చేయకపోవడమే మంచిదని ఫ్యాన్స్ భావించారు. దళపతి విజయ్ వారసుడి మూవీ నిజానికి అతడు చేయాల్సిన సినిమా కాదు. ఈ స్క్రిప్ట్ ముందు మహేష్ దగ్గరికి వెళ్ళింది. అంతకుముందే వంశీ పైడిపల్లితో మహేష్ మహర్షి సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో వంశీతో మరో సినిమా చేయాలనుకున్నాడు మహేష్. అయితే అతడికి వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటంతో సినిమాకి నో చెప్పాల్సి వచ్చింది. తర్వాత రామ్ చరణ్ తో చేయాలనుకున్నారు కానీ ఆల్రెడీ చరణ్ వారి బ్యానర్ లోనే శంకర్ సినిమాకు ఫిక్స్ అయ్యాడు. అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఖాళీగా లేరు. అందుకే వారసుడు మూవీని విజయ్తో చేయాల్సొచ్చిందని దిల్ రాజే స్వయంగా చెప్పారు. బలమైన పాత్ర దొరికితే ఎలాంటి హీరోయిన్ అయినా తన పొజిషన్ని పట్టించుకోదు. కథను మలుపు తిప్పే కీలక పాత్ర అయినప్పుడు హీరోకి చెల్లెలుగా నటించడానికైనా వెనకాడదు. ప్రజెంట్ టాలీవుడ్ లో ఆ తరహా పాత్రలతో తమలోని టాలెంట్ కి మరో యాంగిల్ ని చూపించడానికి రెడీ అవుతున్నారు కొందరు క్రేజీ హీరోయిన్స్. క్యారెక్టర్ లో మంచి డెప్త్ ఉంటే హీరోయిన్ గానే నటించనక్కర్లేదని కొందరు స్టార్ హీరోయిన్స్ ప్రూవ్ చేశారు. సినిమాకి చాలా కీలకమవడంతో టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్స్ ఆ రోల్స్ చేయడానికి ముందుకొచ్చారు. ఆ మూవీస్ లో వేరే హీరోయిన్స్ ఉన్నప్పటికీ వీరివే ఇంపార్టెంట్ రోల్స్. వారి స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల ఆ మూవీస్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి అప్కమింగ్ మూవీ భోళా శంకర్, మెహర్ రమేష్ డైరెక్టర్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సిస్టర్ సెంటిమెంట్ తో సాగే యాక్షన్ మూవీ. సిస్టర్ క్యారెక్టర్ కి మంచి వెయిట్ ఉండడంతో ఆ పాత్రలో నటించడానికి క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ ముందుకొచ్చింది. అజిత్ నటించిన సూపర్ హిట్ తమిళ మూవీ వేదాళంకు ఇది అఫీషియల్ రీమేక్. అందులో చెల్లెలి పాత్రలో లక్ష్మీ మీనన్ నటించింది. ఒక చెల్లెలు కాని చెల్లెలి కోసం ఒక అన్న కాని అన్న ఏం చేశాడు అన్నదే సినిమా కథాంశం. భోళా శంకర్ మూవీకి చిరంజీవి కీర్తి సురేష్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమాకే హైలైట్స్ అని చెప్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లోని సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. బాలయ్యకు ఇది 108వ మూవీ. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే సినిమా కథను మలుపు తిప్పే ఒక కీలక పాత్రలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తూ ఉండడం విశేషంగా మారింది. బాలయ్య అన్న కూతురుగా శ్రీలీల నటిస్తోందని, ఇద్దరి మధ్య తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని చెప్తున్నారు. ఇందులోని బాలయ్య గెటప్ కి మంచి అప్లాజ్ వచ్చింది. నాని 30వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. సౌర్యవ్ అనే కొత్త డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. గోవాలో తాజా షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇందులో కథను మలుపు తిప్పే మరో ఇంపార్టెంట్ రోల్ ను శృతి హాసన్ చేస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. గోవా షెడ్యూల్లో శృతి హాసన్ కూడా జాయిన్ అయ్యింది. శృతి ఇంతకు ముందు ఇలాంటి పాత్రల్లో నటించలేదు.
తన క్యారెక్టర్ బాగా నచ్చడంతో ఈ మూవీకి కమిట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. హారికాండ్ హాసిని బ్యానర్ పై సినిమా రూపొందుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది, విలన్ గా జగపతి బాబు నటిస్తున్నాడు. అయితే ఈ కథలోని మరో ఇంపార్టెంట్ రోల్ కోసం త్రివిక్రమ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల వైపే మొగ్గు చూపించాడని టాక్. మహేష్ కు ఆమె మరదలి పాత్రలో నటిస్తోందని సమాచారం. ఆమె పాత్ర కథకు చాలా కీలకమైనదని చెప్తున్నారు. హీరోయిన్ కాకపోయినా మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబో కాబట్టి సినిమాకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగు మార్కెట్ పై మిగతా భాషల వారు మెయిన్ ఫోకస్ చేస్తున్నారు, స్పెషల్లీ బాలీవుడ్ హీరోయిన్స్. టాలీవుడ్ లో తలుక్కు మరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ క్రమంలో తెలుగు లాంగ్వేజ్ ని నేర్చుకుని మరీ తమ వాయిస్ కి తామే డబ్బింగ్ చెప్పుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో మాట్లాడి తెలుగమ్మాయి అనిపించుకోవడానికి ఎంతో తాపత్రయపడుతున్నారు. ప్రస్తుతం కొందరు టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి వచ్చేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అందుకే నార్త్ మార్కెట్ కోసం బాలీవుడ్ బ్యూటీస్ ని హీరోయిన్స్ గా రంగంలోకి దింపుతున్నారు. అలా వచ్చే క్రమంలో బాలీవుడ్ గర్ల్స్ తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుని మరీ తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తెలుగు మార్కెట్పై పట్టు సాధించడానికి వారిలా తెలుగు భాషపై పడ్డారని అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ కేలో ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొన్. ఆమె నటిస్తున్న తొలి తెలుగు మూవీ ఇదే, అందుకే ఈ సినిమాపై గట్టిగా ఫోకస్ పెట్టింది. దీపికా లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికే ఇష్టపడతారు. చెన్నై ఎక్స్ప్రెస్ కోసం తమిళ యాస కాస్త నేర్చుకుంది దీపిక, అది తనకు బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కే కోసం కూడా అదే పనిలో ఉందట. ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈలోగా తెలుగు నేర్చుకుని వీలైతే తన డబ్బింగ్ తానే చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది దీపిక. మరో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా ఇదే ఫాలో అవుతోంది. తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది కృతి, కానీ తెలుగు మాత్రం నేర్చుకోలేదు. ఇప్పటి వరకు డబ్బింగ్ పైనే ఆధారపడింది. అయితే ఆదిపురుషులో సీత పాత్ర కోసం తెలుగు నేర్చుకుంది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పినా చెప్పకపోయినా డైలాగుల్లో స్పష్టత కోసం, సన్నివేశాన్ని అర్థం చేసుకోవడం కోసం తెలుగు పాఠాలు నేర్చుకోవడం ఆమెకు తప్పనిసరి అయ్యింది. పైగా ఆదిపురుషు తర్వాత తెలుగులో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని నమ్ముతోంది కృతి, అందుకే తెలుగుపై దృష్టి సారించింది. శ్రీదేవి నట వారసురాలిగా టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో జోడీ కడుతోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రీసెంట్గా పట్టాలెక్కింది. జాన్వీకి తెలుగు రాదు, అయితే ఈ సినిమా కోసం ఆమె తెలుగు పాఠాలు నేర్చుకుంటోంది. సంభాషణలు అర్థం చేసుకోవడానికి, కెమెరా ముందు పలకడానికి చాలా కసరత్తులు చేస్తోందట. అందుకోసం ప్రత్యేకంగా ఓ తెలుగు ట్యూటర్ని కూడా నియమించుకుందని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు, భరత్ అనే నేను, రామ్ చరణ్ వినయ విధేయ రామ అనే మూవీస్లో నటించింది. అప్పుడు ఆమె పాత్ర కోసం వేరే వారు డబ్బింగ్ చెప్పారు. అయితే రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ గేమ్ చేంజర్తో మరోసారి కియారా తెలుగులో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పానిండియా రేంజ్లో రాబోతోంది కాబట్టి కియారా ఈసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలి అనుకుంటోంది, అందుకే తెలుగు లాంగ్వేజ్ను నేర్చుకుంటోందని సమాచారం. సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవడంతో బాలీవుడ్లో ఆఫర్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి, కానీ టాలీవుడ్ నుంచి ఒక మంచి ఆఫర్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఒక సినిమా కోసం అమ్మడిని హీరోయిన్గా ఖాయం చేశారు. తెలుగు హిందీ బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోంది. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలోని ఇంటెన్స్ థ్రిల్లర్గా రూపొందింది. ఈ మూవీ కోసం మానుషి తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుంటోందని, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోందని వార్తలొస్తున్నాయి. సో వ్యూస్ చూసారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టెన్ టీవీ. బై బై.